శ్రీమాత్రే శ్రీ పాదవల్లభ సద్గురు పరబ్రహ్మణే నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విదుశేఖర భారతీ వారి దివ్య చరణాబ్జములకు అనంతకూి సాష్టాంగములు సమర్పణం చేస్తు అస్మత్ గురు చరణారవిందాభ్యా నమో నమ ధర్మపురీలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మాప్రేక్షకులకు శుభోదయం విజయీభవ స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ధృతువు ఆశ్వయమాసం కృష్ణపక్షం గురువారం సప్తమి ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు పునర్వసు నక్షత్రం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు వెళ్ళిపోతోంది పుష్యమి నక్షత్రం వస్తోంది సాయంత్రం వర్జం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుంచి నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు ఈరోజు గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మూడు గంటల వరకు ఉదయకాల దుర్ముహూర్తం తొమ్మిది యాభై నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు మధ్యాహ్న కాల దుర్ముహూర్తం రెండు ముప్పై మూడు నుంచి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అండి గురువారము సప్తమీ తిథి విశేషం పుషమీ నక్షత్రం గురువారం సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు పుష్యమీ నక్షత్రం కనుక ఉన్నట్లయితే ఆ కాలాన్ని ఆ సమయాన్ని గురుపుష్యయోగము అనేటువంటి పేరుతో పిలుస్తారు ఒక వివాహం చెయ్యటానికి అనుకూలం కాదు కానీ ఈ గురుపుష్యయోగం అనేటువంటిది అన్ని పనులు చెయ్యటానికి చాలా ముఖ్యమైనటువంటి సమయం మీకు ఈ ఇరవై ఎనిమిదవ తేదీ ఈ గురువారము ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషముల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషముల వరకు ఈ గురుపుష్య యోగం అనేటువంటిది కలుగుతోంది అంటే ఈరోజు నుంచి ఈరోజు మీకు ఉదయం తొమ్మిది నలభై రెండు నుంచి రేపు శుక్రవారం వరకు ఆరు నలభై రెండు వరకు అద్భుతమైనటువంటి గురుపుష్యయోగం ఈ గురుపుష్యయోగం ఏం చెయ్యాలి అంటే ప్రస్తుతం జాతకంలో గురువు ఎవరికైతే అనుకూలంగా లేడో ఉదాహరణకు ఇప్పుడు మిథున రాశి వారికి పెద్దగా గురుబలం లేదు ఈ నవంబర్ ఇరవై తర్వాత గురువు మారుతాడు మళ్ళా కుంభానికి వెళ్తాడు కాబట్టి కుంభంలో ఉన్నటువంటి గురువు కొద్దిగా మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి గురుబలము లేనటువంటి వారు అదేవిధంగా గురు అంతర్దశ నడుస్తున్నటువంటి వారు జాతకంలో గురువు ఎవరికైతే లేడో బాగా ఏం చేస్తాడు అంటే జీర్ణ మండలానికి ఆధిపత్యం వహిస్తాడు గురువు అంటే మన శరీరంలో జీర్ణ మండల వ్యవస్థ అంతా కూడా ఈ గురువు యొక్క అధీనంలో ఉంటుంది అందుకే గ్యాస్ కానీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కానీ లేకపోతే ఏ అజీర్ణం కానీ అపెండిసైటిస్ కానీ ఈ ఇటువంటి వ్యాధులన్నింటికి గురువు కారకుడవుతాడు రాశి చక్రం రీత్యా కూడా కిడ్నీలకు కూడా ఇతరే కారకుడు కిడ్నీలు ఏవైతే ఉన్నాయో కిడ్నీలు పాడైనా కిడ్నీలు బాగుపరుచుకోవాలన్నా లేకపోతే ఈ గురువే కారకుడు అవుతాడు అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలో కనుక నీచపడితే ముఖ్యంగా స్త్రీలకు బాలంతరాళ్లకు పాలనేటువంటివి ఇవ్వనివ్వడు ఇలా చాలా ఉన్నాయండి గురువుకు సంబంధించినటువంటి రహస్యాలు ఈ మరి దీనికి నివారణ ఉపాయం ఏమిటి అంటే ఇటువంటి రోజున ఈ గురుపుష్య యోగంలో ఏం చెయ్యాలి అంటే గురువు లేనటువంటి వారు గురువారన్నాడు వెండి కుండలో కానీ అవకాశం లేనటువంటి వారు ఇత్తడి బిందెలో కానీ రావి ఆకులు శతావరి శతపుష్పము గోరోచనము కుంకుమ పువ్వు మొదలైనటువంటి ఓషధులు కలిపి చక్కగా నీటి బిందెను ఆ దర్భల మీద పెట్టి గురుగ్రహాన్ని పూజించి బ్రాహ్మణుల యొక్క కాళ్ళు కడిగి పసుపు వస్త్రాలు ధరించి ఉత్తరముఖంగా తిరిగి స్నానం కనుక చేస్తే గురుగ్రహ సంబంధమైనటువంటి రోగాలన్నీ తొలగిపోతాయండి అంటే ఈ కడుపులో ఉన్నటువంటి రోగాలు పొట్టకు సంబంధించినటువంటి రోగాలు ఈ యోగం రోజున మీరందరికీ ఒక మాట చెప్తున్నాను అందరూ కూడా ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దత్తాత్రేయుల వారి యొక్క ఫోటో పెట్టుకొని దత్తుడికి రెండు దీపాలు పెట్టండి నెయ్యితో దీపము అలా అదేవిధంగా ఈ నువ్వుల నూనెతో దీపము ఈ రెండు దీపాలు పెట్టి చక్కగా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రముతో అర్చన చెయ్యండి ఆరాధన చెయ్యండి మంచి మిఠాయి దత్తుడికి పెట్టండి సాయంకాల సమయం అయిన తర్వాత దత్తుడికి హారతి ఇవ్వండి ఇచ్చి సాయంకాలం ఒక బ్రాహ్మణుడికి భోజనానికి కావలసినటువంటి పదార్థములు దానమిచ్చి ఒక పూట తినే భోజనానికి కావలసిన పదార్థాలు అంటే ఒక అరకిలో బియ్యము కానీ కిలో బియ్యం కానీ లేకపోతే కొన్ని కొన్ని పదార్థాలు కూరగాయలు ఇవి ఇచ్చి తినిపించి అంటే సాహిత్యం వంట వంటకు కావలసిన సామాగ్రిని ఇచ్చి మీరు ఆ రోజు భోజనం చేస్తే గురుగ్రహ సంబంధమైన దోషములన్నీ తొలుగుతాయి చాలా మంచి బలమనేటువంటిది పెరుగుతుంది కాబట్టి గురుపుష్య యోగం అద్భుతమైన యోగం ఈ యోగంలో అనుష్ఠానము జపము తర్పణము పారాయణాదులు గురుచరిత్ర పారాయణము భగవద్గీత పారాయణాదులు మొదలైనటువంటివి కనుక సుందరకాండ పారాయణాదులు కనుక చేయటం ద్వారా సంపూర్ణమైనటువంటి గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతాం ఉపయోగించుకుంటే అద్భుతమైన అవకాశము ఈ గురుపుష్యయోగం విజయీభవ